హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అశోక్ రెడ్డి. ఈరోజు మనతో నిన్నే రిలీజ్ అయింది అనుభవించు రాజా సినిమా. సక్సెస్ఫుల్గా అసలు నిన్నటి నుంచి హౌస్ఫుల్ అయిపోతున్నాయండి. ఈరోజు మనతో హీరో హీరోయిన్ ఇద్దరు ఉన్నారు, రాజతన్ అన్న అండ్ కషీష్ ఖాన్. నమస్తే అన్న. నమస్తే. హాయ్, ఎట్లున్నారన్న? బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు సిరిని బయట సంబంధాలు చూస్తున్నారు ఇది అన్నారు. అంటే ఏంటన్నా బ్యాక్ ఏముంది? చూస్తాను బిగ్ బాస్. అసలు తక్కువ చూస్తాను మేడం, ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడో చూస్తాను, కానీ అంత రెగ్యులర్ గా అంటే నాకు బేసిక్ గా వాళ్ళు గొడవలు పడుతుంటే నేను డిస్టర్బ్ అయిపోతుంటాను. కొంచెం గొడవలు వైలెన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా భయం నాకు. సో అందుకని చెప్పి ఎక్కువ స్టార్టింగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఫస్ట్ 4-5 రెగ్యులర్ చూసాను, ఆ తర్వాత అప్పుడప్పుడు చూస్తాను. ఈ సీజన్ లో మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఎవరన్నా? అంటే జస్ట్ ఐడియా లేదు అంటే ఎవరు గెలుస్తారని కాదన్న, మామూలుగా మీకు సిరి తెలుసు అండ్ సన్నీ గురించి వినే ఉంటారు. సన్నీ గురించి వినే ఉంటారు. సన్నీ కూడా చాలా ఫాలో అయింది. సన్నీకి చాలా ఫాలో అయింది. అంటే నాకు అంటే పర్సనల్ గా నాకు సిరి తెలుసు, షణ్ముఖ్ నాకు పర్సనల్ గా తెలుసు, రవి నాకు ఆబ్వియస్లీ అవును. ఇంకా మన వెళ్ళినప్పుడు అప్పుడు కలుస్తుంది. సో రవి అలా పరిచయం. ఓకే, సో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటావు? నేను చూడట్లేదు కాబట్టి చెప్పట్లేదు. అదే నేను ఫాలో అవుతుంటే నేను చెప్పగలను. అదే నాకు వీళ్ళు వచ్చేది చెప్పగలను. ఫాలో అవ్వాలి, రెగ్యులర్ గా ఫాలో అవ్వట్లేదు కదా. సో ఓకే, నాగార్జున గారి గురించి ఏం చెప్తారు? ఆయన హోస్టింగ్ గురించి ఏం చెప్పారు? నేను ఈ రోజు నాకు నేను డబ్బింగ్ చెప్పుకుంటానంటే కారణం ఆయన. అంటే నాకు నన్ను లాంచ్ చేసింది అనుకుంటున్నాను గారు. సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ. హీ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ అండ్ ఎప్పుడు సపోర్ట్ చేశారు. ఈ సినిమా కూడా ఆయన అంటే మన బిగ్ బాస్ లో కూడా అయిపోయి ముందు చెప్పారు. ట్రైలర్ సినిమా ఇంకా చూడలేదు కానీ చూస్తారు, ట్రైలర్ చూసారు, ట్రైలర్ చూసి చాలా బాగుందని చెప్పారు. సో హీ వాస్ వెరీ సపోర్టివ్. ఓకే, అంటే మీరు బాగా చెప్పారండి. ఇప్పుడు అంటే మీలో ఏ పాయింట్ నచ్చి వాళ్ళు తీసుకున్నారని మీకు అనిపించింది ఎప్పుడైనా? అంటే నాకు నాలో అంటే ఏ వాట్ ఈ స్పెషల్ వాట్ ఈ స్పెషల్ ఇన్ రాస్తారు? అంటే డూ యూ లైక్ కామన్ కాలెక్టివ్ గాయ్స్ ఆర్? యా, ఐ మీన్ దిస్ ఇస్ నాట్ అబౌట్ మై గాయ్ ప్రిఫరెన్స్ బట్ లైక్ దిస్ ఇస్ అబౌట్ హిమ్. సో ఇట్స్ జస్ట్ లైక్ దిస్ ఇస్ వాట్ ఐ లైక్. అంటే వాట్ ఇస్ ద క్వాలిటీస్? అంటే ఏం ఇష్టం మీకు? అంటే ఎలాంటి అబ్బాయి అంటే ఇష్టం మీకు? ఐ రియలీ డోంట్ హావ్ ఏ కేటగిరీ ఆర్ సంథింగ్ లైక్ దట్. ముజే ఐసా కుచ్ నహీ హై, ఇట్ డిపెండ్స్ ఆన్ ద మరి సినిమాలో మాత్రం చెప్పేస్తావు మన ఇట్లా ఇన్ దిస్ మూవీ ఆ డైలాగ్ అదంతా కూడా డైరెక్టర్ రాస్తాడు, రైటర్ డైరెక్టర్ రాస్తాడు. అవునులేమ్మా, లిసన్, క్యారెక్టర్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హూ ఐ యామ్. ఓకే, సో ఐ యామ్ ప్లేయింగ్ దట్ క్యారెక్టర్ బట్ దట్ పర్సన్ ఇస్ నాట్ హూ ఐ యామ్. దట్ క్యారెక్టర్ ఇస్ అ వెరీ నైస్ పర్సన్. యా ఇక ఈ సినిమాలో అజయ్ గారి గురించి చెప్పన్న, ఆపోజిట్ అదే బ్రో. అంటే నాకు ఇంతకు ముందు కూడా వర్క్ చేశాను అండ్ అది నాకు బాగా తెలుసు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అజయ్ది. అండ్ ఆయన బాగా చేసాడు చెప్పడం కూడా లేదు, ఆబ్వియస్లీ హీఈస్ అ చెప్పడం లేదు. బట్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అండ్ మాకు ఏంటంటే అజయ్ బ్రోతో నాకు నేను రవి కృష్ణ అందరం కూడా యాక్షన్ కట్టు అప్పుడు వేరు, ఆ తర్వాత అజయ్ బ్రో తక్కువ టైం స్పెండ్ చేయడం వేరు. అద్భుతంగా చేసాను అజయ్ బ్రోతో. సో యా, సో తనతో షూటింగ్ చేయడం సూపర్ హ్యాపీ అండ్ తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఓకే,